గుండెల నిండా తెలుగుదేశం పార్టీ, మనసు నిండా నిలువెత్తు చంద్రబాబు నాయుడు బొమ్మ నింపుకున్నటువంటి సిపిఐ పార్టీకి పార్టీని గొడుగులాగా వాడుకుంటున్నటువంటి రామకృష్ణ గారు గాని నారాయణ గారు గాని బయలుదేరి వచ్చేశారు వెంటనే వాళ్ళిద్దరం మాట్లాడతారు ఏంటయ్య మాట్లాడేదంటే అఖిల పక్షాన్ని ఆహ్వానించలేదంట ఏమండి రామకృష్ణ గారు 2014 నుంచి 19 దాకా ఒక్క రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా డిసెంట్రలైజేషన్ చేయమని చెప్పని అఖిలపక్ష కమిటీ ఏమని అడిగారా రాజధాని అమరావతిలో నిర్ణయించే ముందు అంటే మనకి రాజధాని లేని ఒక రాష్ట్రాన్ని రాష్ట్రానికి రాజధాని నిర్ణయించేవడం అనేది పెద్ద నిర్ణయం కదా అఖిలపక్షం వేయమని గాని ఎందుకు వేయలేదని గాని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా ప్రశ్నించారా నిలదీశారా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు మోడీ గారు తెస్తామని మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరూ దాన్ని పరిష్కరించట్లేదు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఇక్కడ అక్కడ అనుభవిస్తున్నారు అఖిలపక్ష కమిటీ నియమని చెప్పని ఒక్క రోజున ప్రశ్నించారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీ నాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్యాకేజీ ముద్దు అని చెప్పని ప్యాకేజీ బుధానికి ఎత్తుకున్నప్పుడు మీరు ప్యాకేజీ ఎలా తీసుకున్నావు నువ్వు అఖిలపక్షాన్ని పిలవమన్నప్పుడు అడగాలనిపించలేదు చంద్రబాబు నాయుడు గారిని అది అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలి ప్యాకేజీ వద్దని చెప్పని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకొక ఆయన రాజకీయ అక్టోపస్గా ఆయనకాయన స్వయం ప్రకటిత మేధావిగా స్వయం ప్రకటిత ఎన్నికల అక్టోపస్గా ప్రకటించుకున్నటువంటి ఆయన ఇద్దరు కలిసి నువ్వు బీజేపీకి అడంగా జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద గెలవగలవని నీకు సలహా చెప్పంగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి మోడీకి వ్యతిరేకంగా బయలుదేరినప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు అప్పుడు అఖిలపక్ష హోదా అఖిలపక్షాన్ని వేయమని చెప్పని అడగాలని నోరు రాలేదు రామకృష్ణ గారు దేనికి రాదు మీకు అఖిలపక్షాన్ని వేయమని అడిగేటువంటి అప్పుడేమో నోరు పడిపోయింది నోరు కుట్టేసుకున్నారు ఇప్పుడు మాత్రం నోరు అలా అడగంగానే చంద్రబాబుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్ని మాట్లాడతారు ఇందులో ఏ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రజల యొక్క వినతుల్ని విజ్ఞాపనల్ని పరిశీలించకుండా నిర్ణయం సానుకూలమైన చేయకుండా ఎక్కడుందని చెప్పండి పలాన చోట చెప్పండి మీకోటి సాగు దొరికింది ఇప్పుడు ఎక్కడ పోలవరం రంపచోడవరం మాట్లాడుతున్నారు దానికి కావాల్సినటువంటి ఏమేమి ఏర్పాట్లు కావాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అసలు చేయట్లేదు మీరు ఎందుకు అనుకుంటారు ఆయన ప్రజల మంచియా అసలు గమ్మత్తు ఏంటంటే అసలు ఎర్రజెండాని ఏ స్థితికి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే అసలు ఎర్రజెండా అంటే పేదల కోసం పేదల ఆకలి కోసం పేదలకి గూడు కోసం ఇంత నీడ కోసం పోరాటాలు చేసేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు 3 సెంట్ల స్థలం ఇస్తాం నాకు ఓటేయండి అని చెప్పని మోసం చేస్తే ఒక్కరోజు నీ మాట నిలుపుకో పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇమ్మని ఒక్క ధర్నా కూడా చేయనటువంటి పార్టీగా అంటే గొప్పగా బతికినటువంటి పేదల కోసం గొప్పగా బతికినటువంటి ఎర్రజెండాని పసుపు రంగులో ముంచి ఎట్టా లేపారో మీకు అర్థం కాలేదా మీకు తెలియట్లేదా అసలు సోయిలో లేరా 31 లక్షల మంది నిరుపేదలకి ఇంటి స్థలం ఇస్తే చప్పట్లు కొట్టాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోసేటువంటి రామకృష్ణ గారు నారాయణ గారు నోటికి తాళం పడింది 15 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి 1,80,000 రూపాయలు డబ్బులు ఇస్తే అప్పు కాదు డబ్బుకు నిధిగా ఇస్తే దాని గురించి ఒక్క మాట మాట్లాడేటువంటి మనసు మీకు లేకుండా పోయింది
నిజంగా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఎర్రజెండా వాళ్ళు అంటే పేదల కోసం ఆరాటం పోరాటం చేసేటువంటి వ్యక్తులు పార్టీలు నాడైతే ఈ నారాయణ గారు రాంకృష్ణ గారు ఇద్దరు ఈ జోడంతా వచ్చి కమ్యూనిస్ట్ పార్టీని చివరికి ఏం చేశారయ్య అంటే క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లాగా దాన్ని తయారు చేసి పారేశారు నిజంగా ఆనాడు పోరాటాలు చేసి ప్రాణాలని ఆస్తుల్ని ప్రజల ప్రజా పోరాటాల కోసం అర్పితం చేసినటువంటి అర్పించినటువంటి యోధానయోధులైనటువంటి నిజమైన కమ్యూనిస్టులు వాళ్ళ ఆత్మ క్షోభించే పరిస్థితి వాళ్ళ సిపిఐ పార్టీ పోకడలు చూస్తుంటే నిజంగా కమ్యూనిస్ట్ పార్టీ మీద వీళ్ళకన్న నిజమైనటువంటి భక్తి గౌరవభావం ఉంటే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి కొత్తగా ఏమన్నా సిపిఐ బ్రాకెట్లో సిపిఐఎం సిపిఐ ఎమ్మెల్యే సిపిఐ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా అట్లాగే సిపిఐ చంద్రబాబు నాయుడు అని ఒక పార్టీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా శంషేర్గా ఉంటుంది అరే మొగోళ్ళరా వీళ్ళు దమ్ముగా వీళ్ళ మనసులో ఏది ఉందో వీళ్ళ పనులు ఏవి ఉన్నాయో ఆలోచన ఏది ఉందో ఆలోచన మేరకు పెట్టారు సిపిఐ చంద్రబాబు నాయుడు అని బ్రాకెట్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంతేగాని గొప్పగా బతికినండి పేదల కోసం బతికినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఈ రకంగా తెలుగుదేశం కోసం చంద్రబాబు నాయుడు కోసం ఆయన కొడుకు కోసం ఇట్లా దిగజార్చే స్థితికి పార్టీని తీసుకురావడం అనేది నిజంగా ఇది శోచనీయం కాదు కమ్యూనిస్ట్ పార్టీ కోసం అసలు బాసినటువంటి అనేక మంది మహనీయులు ఆత్మ క్షోభించే రోజు ఇది ఇవాళ జరుగుతున్నటువంటి తంతు చూస్తుంటే